लास्ट क्लास कंटिन्यूएशन परमुटेशंस एंड कॉम्बिनेशंस। फर्स्ट वी लुक एट द डेफिनेशन, सर्कुलर परमुटेशन डेफिनेशन। द अरेंजमेंट ऑफ ए गिवन ऑब्जेक्ट्स अराउंड ए सर्कल, देन द परमुटेशंस आर कॉल्ड सर्कुलर परमुटेशंस। द अरेंजमेंट ऑफ ऑब्जेक्ट्स अराउंड ए सर्कल, सर्कल मीद अराउंड मीद ऑब्जेक्ट्स अरेंज सच टाइप ऑफ परमुटेशंस आर कॉल्ड सर्कुलर परमुटेशंस। लीनियर परमुटेशंस अंटे लाइन मीद अरेंज लाइन मीद अरेंज परमुटेशंस अंता लीनियर परमुटेशंस अंटारु। ई विधंगा सर्कल मीद अरेंज परमुटेशंस नी सर्कुलर परमुटेशंस अंटारु। दट इज द मेन डिफरेंस बिटवीन दीज टू। ఈ రెండిటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అది। ఈ ఫార్ములా ఆల్్రెడీ చూసాము, ద నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మ్యుటేషన్స్ ఆఫ్ అండ్ డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆల్ ఎట్ ఎ టైం, అంటే ఇక్కడ తీసుకున్న ఎన్ డిస్టింక్ట్ థింగ్స్ ఆర్ ఎన్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆల్ ఎట్ ఎ టైం అన్ని ఒకేసారి తీసుకుంటే వాట్ ఇస్ ద ఫార్ములా, ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇస్ ద ఫార్ములా। ఇది ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తా ఉంటాం ఈ ఫార్ములాని। చూడండి, ద నంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ ఆఫ్ n డెసిమలర్ థింగ్స్ ఇస్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్। సేమ్ ఫార్ములా మళ్ళీ రిపీట్ చేశాను, దీంతో పాటు ఇంకో ఫార్ములా కూడా తీసుకుంటున్నా। ఇన్ కేస్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ లైక్ గార్లాండ్ of flowers, chains of beads, etc., the number of circular permutations of n things is 1 by 2 times of n minus 1 factorial। ఈ విధంగా రాస్తారు, లేదంటే కొన్ని ప్లేసెస్ లో ఈ విధంగా రాస్తారు అంటే n minus 1 factorial is divided by 2 అని చెప్పి కూడా రాసుకోవచ్చు। ఇది ఎప్పుడంటే ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలంటే ఇన్ కేస్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అన్న లేదంటే చైన్ ఆఫ్ బీడ్స్ కానీ ఈ విధంగా మెన్షన్ చేశారంటే మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ కాదు, మనం తీసుకోవాల్సిన ఫార్ములా వన్ బై టూ టైమ్స్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఆర్ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై టూ, అదే ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। చూడండి, ఎలిమెంట్స్ అన్ని కూడా కొన్ని ఎలిమెంట్స్ క్లాక్ వైజ్ లో అరేంజ్ చేసాం, కొన్ని ఎలిమెంట్స్ ని యాంటీ క్లాక్ వైజ్ లో అరేంజ్ చేస్తున్నాం, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఈ రెండిటికి మెయిన్ డిఫరెన్స్ మీకు తెలియాలి। క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనం ఈ డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పి అంటారు, మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే దిస్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్। పర్ముటేషన్స్ లో మనం డైరెక్షన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వం। ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్, లీనియర్ పర్ముటేషన్ లో అయితే అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తాము। అక్కడ ఒక లైన్ లో ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ అరేంజ్ చేయమంటే ఏ బి సి డి అండ్ ఇ, ఈ ఎలిమెంట్స్ ఈ విధంగానే కాకుండా ఇంకో వేళ కూడా అరేంజ్ చేయొచ్చు। లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏ లెటర్ కాకుండా బి లెటర్ తీసుకోవచ్చు, తర్వాత ఏ లెటర్ తీసుకోవచ్చు, తర్వాత సి డి ఇ, సో ఇలాంటి పర్మిషన్స్ అన్ని కూడా మనం అరేంజ్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ లో అయితే। సర్కులర్ పర్మిటేషన్స్ లో మాత్రం ఓన్లీ సెలెక్షన్ ఎలిమెంట్స్ ని ఆర్ ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేస్తాము, అరేంజ్ చేస్తాం, దట్ ఈస్ నో ఇంపార్టెన్స్। Right. Look at the problem. Find the number of ways of arranging the letters of the word. Two letters ichadu, two words ichadu. One of the word is independence. First, idi deeni sambandhinchina problem solve cheddam. Independence anedi enni letters word? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 letter word idi. టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్,
total number of letters equal to ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 12 లెటర్స్ ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటి ద నంబర్ ఆఫ్ ఫేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఈ లెటర్స్ ఏవేతే ఉన్నాయో వాటిని అరేంజ్ చేయండి అంటున్నాడు టోటల్ లెటర్స్ 12 ఉన్నాయి వీటిలో కొని రిపీట్ అయిన లెటర్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఏంటా రిపిటేషన్ అయిన లెటర్స్ ఏమున్నాయో చూద్దాం రిపీటెడ్ లెటర్స్ రిపీటెడ్ లెటర్స్ ఏమున్నాయి n అనేది ఉంది n 1 టైం 2 టైమ్స్ అండ్ 3 టైమ్స్ n అనేది 3 టైమ్స్ రిపీట్ అయ్యింది d రిపీటెడ్ 2 టైమ్స్ d అనేది ఇక్కడ 1 టైం రిపీట్ అయ్యింది 1 టైం 2 టైమ్స్ 2 టైమ్స్ రిపీట్ అయ్యింది d అనేది e అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చూద్దాం 1 2 3 4 4 టైమ్స్ రిపీట్ అయ్యింది రిపీటెడ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రాసి ఒక ఆర్డర్ లో రాసుకున్నాం వీటిని ఇప్పుడు అరేంజ్ చేయాలి ఇంకేమైనా రిపిటేషన్ ఉన్నాయా లెటర్స్ ఇంకే లెటర్స్ కూడా రిపిటేషన్ లేవు ఓన్లీ 3 n's 2 d's 4 e's ఉన్నాయి టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి దీన్ని అరేంజ్ చేయమంటే ఏ విధంగా అరేంజ్ చేస్తాము 12 ఫ్యాక్టోరియల్ 12 ఆబ్జెక్ట్స్ ని 12 లెటర్స్ ని వాటిలో వాటిని 12 ఫ్యాక్టోర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు ఇస్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఎందుకు 3 ఫ్యాక్టోరియల్ రాశారంటే n రిపీటెడ్ 3 టైమ్స్ n 3 టైమ్స్ రిపీట్ అయ్యింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ రాశారు d రిపీటెడ్ ఫర్ 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ e రిపీటెడ్ 4 టైమ్స్ సో రైట్ 4 ఫ్యాక్టోరియల్ ఈ విధంగా రాసుకోవడం జరిగింది టోటల్ గా 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ దీని ఒక ఆర్డర్ లో రాసుకుందాం అంటే కూడా రాసుకోవచ్చు 12 ఫ్యాక్టోరియల్ ఇస్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అండ్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ దిస్ మచ్ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ని వేస్ ఉంటాయి అరేంజ్మెంట్ అనేది ఇంకో వర్డ్ ఇచ్చాడు ఏంటది మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ఇచ్చాడు దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 టోటల్ లెటర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనే వర్డ్ లోని టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయంటే 11 లెటర్స్ ఉన్నాయి వీటిలో ఏమైనా రిపిటేషన్ లెటర్స్ ఉన్నాయా రిపీటెడ్ లెటర్స్ ఎస్ రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయి ఎం రిపీటెడ్ 1 2 టైమ్స్ సో ఎం అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది ఇంకేమైనా లెటర్స్ రిపీట్ అయి ఉన్నాయా ఏ 1 టైం 2 టైమ్స్ ఎం అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది ఏ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది టి అనే టర్మ్ టి అనే లెటర్ ఏమైనా రిపీట్ అయిందా టి 1 టైం ఇక్కడ రిపీట్ అయింది ఇక్కడ సెకండ్ టైం రిపీట్ అయింది సో 2 టీస్ ఇంకే లెటర్స్ అన్న ఉన్నాయా హెచ్ ఒకటే ఉంది ఈ ఒకటే ఉంది సో ఓవరాల్ గా ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి 11 కాబట్టి వాటిలో వాటిని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు అంటే 11 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు ఇస్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎందుకు 2 ఫ్యాక్టోరియల్ రాశారంటే ఎం రిపీటెడ్ 2 టైమ్స్ ఏ రిపీటెడ్ 2 టైమ్స్ సో 2 ఫ్యాక్టోరియల్ టి రిపీటెడ్ 2 టైమ్స్ సో రైట్ 2 ఫ్యాక్టోరియల్ సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి
11 factorial is divided by 2 factorial into 2 factorial into 2 factorial. It is a required number of arrangements. దీని ఏమంటారంటే రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అని చెప్పి అంటారు. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. 11 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ రిపీటెడ్ 3 టైమ్స్ కదా. సో 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దీన్ని హోల్ క్యూబ్ అని చెప్పి రాసుకోవచ్చు. 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్ హోల్ క్యూబ్డ్ వేస్. ఇక్కడ వరకు రాసి ఆపేయచ్చు, లేదంటే ఈ సెంటెన్స్ కూడా రాయొచ్చు ఎక్స్ట్రాగా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అదేవిధంగా ఇంకో 2 వర్డ్స్ ఉన్నాయి. ఈ 2 వర్డ్స్ కూడా మనం ఎన్ని నంబర్ ఆఫ్ వేస్ అరేంజ్మెంట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ పర్ముటేషన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ పర్ముటేషన్ అంటున్నాడు. పర్ముటేషన్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 లెటర్స్ ఉన్నాయి. సో ఐఎమ్ రైటింగ్ టోటల్ లెటర్స్. టోటల్ లెటర్స్ ఎందులో? పర్ముటేషన్ అనే వర్డ్ లో. టోటల్ లెటర్స్ ఈక్వల్ టు 11. వాటిలో ఏమన్నా రిపిటేషన్ ఉన్నాయా? రిపీటెడ్ లెటర్స్. రిపీటెడ్ లెటర్స్ ఉంటే రాసుకోవాలి. పి అనేది రిపీట్ అయిందా? నో, ఓన్లీ వన్ టైం. ఈ అనేది రిపీట్ అయిందా? లేదు. ఆర్ రిపీట్ అయిందా? నో. ఎం రిపీటెడ్? నో. యూ? యూ కూడా రిపీట్ అవ్వాల. టీ రిపీట్ అయింది. టీ ఇక్కడ వన్ టైము, ఇక్కడ 2 టైమ్స్. సో 2 టీస్ ఉన్నాయి. టీ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. తర్వాత ఏ రిపీట్ అవ్వలేదు. ఐ? నో. ఓ అనే లెటరు రిపీట్ అవ్వాలా? ఎన్ అనే లెటరు రిపీట్ అవ్వాలా? సో టోటల్గా మనం రాసుకోవడం ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 11 ఫ్యాక్టోరియల్. అంటే టోటల్ లెటర్స్ 11 ఉన్నాయి కదా, వాటిలో వాటిని 11 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఈజ్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్, ఈజ్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో కౌంట్ చేసి నంబర్ ఆఫ్ లెటర్స్ రాసుకోవడం. తర్వాత లెటర్స్ ఏమైనా మనకిచ్చిన వర్డ్లో, పర్ముటేషన్ అనే వర్డ్లో రిపీట్ అయిన లెటర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వన్ టైం, మోర్ దాన్ వన్ టైం, ఒకదానికంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన లెటర్స్ ఉన్నాయా? ఆ విధంగా ఉంటే కానీ రాసుకోవాలి రిపీటెడ్ లెటర్స్. ఇక్కడ పి అనేది వన్ టైం రిపీట్ అయింది, ఈ అనేది రిపీట్ అవ్వలేదు, ఆర్ రిపీటెడ్ కాలేదు, ఎం? నో. యు? అది రిపీట్ అవ్వాలా? టీ అనేది, టీ ఒకటే రిపీట్ అయ్యింది, మిగతా ఏ లెటర్ తీసుకున్నా వన్ టైమే వచ్చింది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది దాన్ని చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇంటర్మీడియట్ అనే వర్డ్లో టోటల్ లెటర్స్ ఎన్ ఉన్నాయి? టోటల్ లెటర్స్ ఇన్ ఇంటర్మీడియట్ వర్డ్ ఈక్వల్ టు 12 ఉన్నాయి. వీటిలో రిపీటెడ్ అయిన లెటర్స్ ఉన్నాయా లేవా చూద్దాం. రిపీటెడ్ లెటర్స్, రిపీటెడ్ లెటర్స్ ఈక్వల్ టు ఐ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చూద్దాం. 1 టైం, 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 ఐస్. ఎన్ అనేది రిపీట్ అయిందా? రిపీట్ అవ్వలేదు. టీ ఇస్ రిపీటెడ్, ఎస్. టీ అనేది ఇక్కడ 1 టైం రిపీట్ అయింది, ఇక్కడ 2nd టైం రిపీట్ అయింది. సో 2 టీస్. టీ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఈ అనేది 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్ రిపీట్ అయింది ఈ అనే లెటర్. ఆర్ అనే లెటర్ రిపీట్ అయిందా? రిపీట్ అవ్వలేదు. ఎం అనేది రిపీట్ అవ్వలేదు. ఇంకే లెటర్స్ ఉన్నాయి? ఇంకే లెటర్స్ కూడా రిపీట్ అవ్వలేదు. టోటల్ లెటర్స్ ఇంటర్మీడియట్ అనే దాంట్లో టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయంటే
12 letters unnai. So total number of arrangements ante enni rastamante 12 factorial ani cheprastam. 12 factorial is divided by repeat aina letters denominator lo raskovali. So 2 i's unnai kabatti write 2 factorial. Malli 2 t's unnai kabatti write 2 factorial into 3 e's unnai kabatti write 3 factorial. Ante 12 factorial is divided by 2 factorial into 2 factorial into 3 factorial ways ani cheppi problem ni solve cheyochu. ఇలాంటి మోడల్స్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ద వే ఆఫ్ ప్రొసీజర్ ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ రైట్ ద టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ దెన్ రైట్ రిపీటెడ్ లెటర్స్ ఆఫ్టర్ దట్ లాస్ట్ స్టెప్ టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు అని చెప్పి ఆ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని లెటర్స్ ఫ్యాక్టోరియల్ ఈ డివైడెడ్ బై రిపీట్ అయిన లెటర్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయో అన్ని టైమ్స్ కూడా డినామినేటర్ లో రాసుకోవాలి. ఈ విధంగా ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు. Find the number of ways of arranging 8 men and 4 women around a circle table. Chudangane manaku strike out avali. Vaadu ichina permutation linear permutation na circular permutation na. No doubt circular permutation. Endukante circular table antadu. Circular table ante definite ga circular permutation e. In how many of them all the women come together? టోటల్ 8 మెన్ ఉన్నారు. ఉమెన్ మాత్రం 4 ఉమెన్స్ ఉన్నారు. ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయమంటారు అంటే ఆల్ ద ఉమెన్ కమ్ టుగెదర్ అంటే ఈ 4 మెన్ ఉమెన్ ను ఎక్కడ ఉన్నా కూడా ఒకే ప్లేస్ లో ఉండాలి. అంటే ఒకే ప్లేస్ లో ఉండాలంటే ఈ 4 ఉమెన్స్ ని ఒక యూనిట్ గా తీసుకుంటా. వన్ యూనిట్ గా తీసుకుంటా దీన్ని. మరి 8 మెన్ ని 8 యూనిట్స్ గా తీసుకోవచ్చు. 8 యూనిట్స్ తీసుకున్నా ఇక్కడ 8 యూనిట్స్ ప్లస్ 1 యూనిట్ 8 యూనిట్స్ ప్లస్ 1 యూనిట్ ఈక్వల్ టు 9 యూనిట్స్ వస్తుంది. ఈ 9 యూనిట్స్ ని సర్కులర్ టేబుల్ లో అరేంజ్ చేయాలంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? 9 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ద ఫార్ములా ఇస్ n minus 1 factorial. n minus 1 factorial అంటే n ప్లేస్ లో ఏముంది? 9 ఉంది. 9 minus 1 అంటే 8 factorial ways. ఎన్ని ways లో అరేంజ్ చేయొచ్చు? చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 12, టోటల్ నెంబర్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ పర్మిటేషన్స్ అంటే ఇక్కడ నేను 8 మెన్ ప్లస్ 4 ఉమెన్ ఇండివిజువల్గా తీసుకుంటే ఎంతమంది అయ్యారంటే 12 మెంబర్స్ అయ్యారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 12. టోటల్ నెంబర్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ పర్మిటేషన్స్, ఇప్పుడు ఎన్ని సర్కిల్ ఆఫ్ పర్మిటేషన్స్ వస్తాయి? నాకు ఉన్నవి టోటల్ నెంబర్ 12. ద ఫార్ములా ఈజ్ n minus 1 factorial. n minus 1 factorial. n ఉన్న ప్లేస్ లో ఏముంది? 12 ఉంది. అంటే 12 minus 1 factorial అని చెప్పి రాస్తా. 12 minus 1 factorial దేనికి ఈక్వల్ అవుతుంది? 11 factorial కి ఈక్వల్ అవుతుంది. రైట్, 11 factorial. టోటల్ నంబర్ ఆఫ్ సర్కులర్ పర్మిటేషన్స్ ఆర్ 11 factorial. అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఆల్ ద ఉమెన్ కమ్ టుగెదర్ అన్నాడు. ఆల్ ఉమెన్ కమ్ టుగెదర్, ఐఎమ్ రైటింగ్ దట్ వన్. ఆల్ ఉమెన్ కమ్ టుగెదర్
అంటే కన్సిడర్ నేను ఏం కన్సిడర్ చేస్తానంటే ఫోర్ ఉమెన్ యాజ్ వన్ యూనిట్ ఫోర్ ఉమెన్ ఇస్ ఈక్వల్ టు వన్ యూనిట్ ఒక యూనిట్ కింద కన్సిడర్ చేస్తా ఇంకా ఎంతమంది ఉన్నారు ఎయిట్ మెన్స్ ఉన్నారు ఎయిట్ మెన్స్ ఉన్నారు ఆ ఎయిట్ మెన్ ని ఎయిట్ యూనిట్స్ గా కన్సిడర్ చేస్తా ఎయిట్ యూనిట్స్ సార్ ఏ విధంగా ఎయిట్ యూనిట్స్ గా కన్సిడర్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి డయాగ్రామ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అరేంజ్ ఎయిట్ మెన్ So M1 men 1 M2 M3 M4 M5 M6 M7 M8 ఈ విధంగా సర్కులర్ పర్మ్యుటేషన్స్ లో కంప్లీట్ 8 పర్సన్స్ ని కంప్లీట్ గా సర్కులర్ పర్మ్యుటేషన్స్ లో అరేంజ్ చేసాం తర్వాత మనం చేయాల్సింది ఏంటి 4 women ని ఒక యూనిట్ గా కన్సిడర్ చేసాం కదా ఒక యూనిట్ గా కన్సిడర్ చేసినప్పుడు మనం టోటల్ తీసుకునేటప్పుడు 8 men 8 యూనిట్స్ తర్వాత 4 women 1 యూనిట్ అని చెప్పి తీసుకున్నాం టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమవుతాయి టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ బికమ్ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 9 యూనిట్స్ అవుతాయి 9 యూనిట్స్ ని सर्कुलर टेबल इन वेस अरेजु बै यूजिंग एन माइनस वन फैक्टोरियल फार्मूला एन माइनस वन फैक्टोरियल फार्मूला इकड़ एन वैल्यू एंत नाइन अटे नाइन माइनस वन फैक्टोरियल अंटे एट फैक्टोरियल वेस इंटू फोर फैक्टोरियल फोर फैक्टोरियल एला वो फोर उमेन यूनिट कंसीडर चैसा अटे वीर एक्ना सर कल कटोर सो इकड़ वन यूनिट आफ् उमेन वन यूनिट आफ् उमेन अंटे फोर उमेन्स उंटार नेनु वीळ्ळनि एक्कडैना अरेंज चेयोच्चु टोटल टोटल गैप्स एन्नि उन्नायि एट गैप्स उन्नायि एट गैप्स उन्नायि काबट्टि टोटल एट गैप्स लो नेनु एन्नि वेस लो अरेंज चेयोच्चु अंटे एट पी फोर वेस लो अरेंज चेयोच्चु R next comes on first we have to arrange 8 men around a circle table is 7 factorial ways no two women come together vaadu adigina question second question idi ye iddaru women su pakka pakkana undal antrada undakoodadu antrada no two women come together ये इधर पक पकन उड़कू अब प्रॉब्लम चूँ फर्स्ट वी हैव टू अरेंज एट मेन अराउंड ए सर्कल टेबल एट मेन अंटे इक मेन वन इक मेन वन कुछ नेक्स्ट एम टू एम थ्री एम फोर एम फाइव एम सिक्स एम सेवन एम एट ఈ విధంగా 8 పర్సన్స్ ని కూర్చోబెట్టాను టోటల్ మెన్ ఎంత మంది టోటల్ మెన్ ఈక్వల్ టు 8 దే కెన్ బి అరేంజ్డ్ దే అంటే ఎవరు ఇక్కడ మెన్ అని దే కెన్ బి అరేంజ్డ్ దే కెన్ బి అరేంజ్డ్ Around a table. Around a table is total eight men. Around a table, any ways to arrange it? So eight minus one factorial. Eight minus one factorial and then the seven factorial. Total seven factorial. Mari remaining gaps in on time. टोटल मेन अने पर्सन आलरे अरेजा
circular permutations lo m1 m2 m3 m4 m5 m6 m7 and m8 na arrange chestam total ga enni gaps untai 1 2 3 4 5 6 7 8 total ga 8 gaps untai ee 8 gaps lo evarni arrange cheyali women ni arrange cheyali we have to arrange we have to arrange 4 women we have to arrange 4 women in 8 gaps 8 gaps in 8 p4 ways మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఇచ్చిన టోటల్ మెన్ 8 వాళ్ళో వాన్ని సర్కులర్ టేబుల్ అరేంజ్ చేస్తే n minus 1 ఫ్యాక్టోరియల్ ఇస్ ద ఫార్ములా దట్ ఇస్ 8 minus 1 ఫ్యాక్టోరియల్ దట్ ఇస్ 7 ఫ్యాక్టోరియల్ వి విల్ గెట్ నౌ రిమైనింగ్ మెన్ ఆల్్రెడీ అరేంజ్ చేసాము ఉమెన్ కూడా అరేంజ్ చేయాలి కదా వి హావ్ టు అరేంజ్ ద 4 ఉమెన్ ఇన్ 8 గ్యాప్స్ ఇన్ హౌ మెనీ వేస్ 8 p4 వేస్ సో 8 p4 వేస్ లో అరేంజ్ చేయొచ్చు टोटल नंबर आफ पर्मटेशन अंतम सेवन फैक्टोरियल इंटू 8p4 वस्तु सेवन फैक्टोरियल इंटू 8p4 दीन का प्रॉब्लम साल्व चेसुकोवच्चु राइट सेवन फैक्टोरियल बै यूजिंग द एनपीआर फार्मूला एनपीआर फार्मूला एंटी एन फैक्टोरियल दट इज 8 फैक्टोरियल डिवाइडेड बै एन माइनस आर अंटे 8 minus 4 factorial that is 4 factorial 7 factorial into 8 factorial 8 factorial ni 8 into 7 into 6 into 5 into 4 factorial rasta divided by 4 factorial ee 4 factorial 4 factorial rendu cancel cheyochu chesthe ikkada 7 factorial ani rasam kada 7 factorial ni expand cheyandi 7 6 5 4 3 2 1 1 రాసిన రాయిపోయినా పర్ల ఇంటూ 8 7 6 5 ప్రాబ్లమ్ని ఇక్కడతోనే ఆపేయొచ్చు 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8p4 ఇంకా మేము సింప్లిఫై చేస్తాం సార్ మాకు పేషెన్స్ ఉంది చేస్తామంటే ఈ విధంగా చేసుకోవచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఫైనల్ గా యు విల్ గెట్ ద ఆన్సర్ నెక్స్ట్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ దట్ కెన్ బి ప్రిపేర్డ్ యూజింగ్ 7 డిఫరెంట్ కలర్ బీడ్స్ ప్రాబ్లం చూడగానే ఇది లీనియర్ పర్ముటేషనా సర్కులర్ పర్ముటేషనా ఇది సర్కులర్ పర్ముటేషన్ అని చెప్పంట ఎలాగంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ అంటాడు చైన్స్ అనేది ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉన్నప్పుడు అరేంజ్‌మెంట్ ఏ విధంగా చేస్తాం 7 డిఫరెంట్ కలర్ బీడ్స్ సెట్ ఆఫ్ గార్లాండ్స్ అన్న చైన్ ఆఫ్ బీడ్స్ అన్న మనం అరేంజ్ చేసే ఫార్ములా మనం తీసుకునే ఫార్ములా ఏంటంటే n minus 1 ఫ్యాక్టోరియల్ ఇస్ డివైడెడ్ బై 2 ఇది తీసుకుంటాం టోటల్ అక్కడ ఎన్ని కలర్ బీడ్స్ ఇచ్చాడు 7 కలర్ బీడ్స్ ఇచ్చాడు అంటే 7 minus 1 ఫ్యాక్టోరియల్ ఇస్ డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ బై 2 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు దీని సెంటెన్స్ ఫార్మాట్ లో రాశాను దిస్ ఇస్ ద సెంటెన్స్ వి నో దట్ ద నంబర్ ఆఫ్ సర్కులర్ పర్ముటేషన్స్ యూజింగ్ n థింగ్స్ ఇస్ 1 by 2 n minus 1 factorial దాన్ని 1 by 2 into 7 minus 1 factorial రాయొచ్చు దీన్ని ఇంకేం రాయొచ్చు అంటే 1 by 2 into 6 factorial అని చెప్పి రాసుకోవచ్చు ఈ ప్రాబ్లం ని ఈ వేలో సాల్వ్ చేస్తాం చాలా సింపుల్ మెథడ్ లో చేస్తాం ఆ చూడండి ఫైండ్ ద ప్రాబ్లం సారీ ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arranging 6 red roses
and three yellow roses of different sizes into a garland. Ikkada word garland ane word ni underline chestunna. Circular permutations aithe n minus 1 factorial. Garland ane word vachindante manam teeskovalsina formula n minus 1 factorial is divided by 2 ani cheppi teeskovali. Garland ki formula n minus 1 factorial by 2. In how many of them all the yellow roses are together? మన దగ్గర ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 6 + 3 9 ఫ్లవర్స్ ఉన్నాయి. 6 వచ్చి రెడ్ రోజెస్, 3 వచ్చి ఎల్లో కలర్ రోజెస్. 6 వచ్చి రెడ్, 3 వచ్చి ఎల్లో కలర్ రోజెస్ ఉన్నాయి. వాళ్ళు అడిగే కండిషన్ ఏంటంటే ఆల్ ద ఎల్లో రోజెస్ ఆర్ టుగెదర్. అంటే ఈ ఎల్లో రోజెస్ అన్ని కూడా ఒక దగ్గరే ఉండాలి, ఒకే దగ్గర అరేంజ్మెంట్ అనేది చేయమంటున్నాడు. ఏ విధంగా అరేంజ్ చేస్తామో ఇప్పుడు చూడండి. టోటల్ నంబర్ ఆఫ్ రోసెస్ ఈక్వల్ టు, ఇక్కడ 6 రెడ్ ఉన్నాయి, 3 ఎల్లో ఉన్నాయి, ఈ రెండింటిని యాడ్ చేయండి, 9 వస్తుంది. ద నంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ 6 రెడ్ రోసెస్ అండ్ 3 ఎల్లో రోసెస్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఇంటూ ఏ గార్లాండ్, ద ఫార్ములా ఈస్ 1/2 n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఆర్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ is divided by 2. ఇక్కడ n minus 1 factorial అంటే 9 minus 1 వస్తుంది. 9 minus 1 factorial is divided by 2. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది? 8 factorial divided by 2 వస్తుంది. ఈ విధంగా ప్రాబ్లం ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆల్ ద yellow roses are together అంటున్నాడు. ఆర్ ఎల్లో రోజెస్ ఆర్ టుగెదర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్ ఆల్ 3 ఎల్లో రోజెస్ యాజ్ 1 యూనిట్. వాడు ఇచ్చిన ఫ్లవర్స్ ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఈక్వల్ టు 9. 9 ఫ్లవర్స్లో 3 వచ్చి ఎల్లో కలర్ రోజెస్ ఉన్నాయంట. రిమైనింగ్ 6 ఏముంటాయి? 6 కలర్ రెడ్ కలర్ రోజెస్ ఉంటాయి. సో 3 ఎల్లో కలర్ రోజెస్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేశా. 3 yellow color roses ని 1 unit కింద కన్సిడర్ చేస్తా. రిమైనింగ్ ఇంకేముంటాయి? రిమైనింగ్ 6 red roses, 6 red roses as 6 units, 6 units కింద కన్సిడర్ చేస్తా. I am considering 6 red roses as 6 units plus 1 unit of yellow color roses. Akkada 1 unit of yellow color roses ante ikkada 3 yellows vachestayi. So total enta ayindi? 6 plus 1, so total 7 యూనిట్స్ అయింది. ఈ 7 యూనిట్స్ ని నేను గార్లాండ్ అంటే మనం తీసుకోవాల్సిన ఫార్ములా n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2. ఇట్ ఈస్ ద ఫార్ములా. n ప్లస్ లో 7 ఉంది, n ప్లస్ లో 7 ఉంది, అప్పుడు ఏమొస్తుంది? 7 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివైడెడ్ బై 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్ బై 2. 6 ఫ్యాక్టోరియల్ బై 2. మరి 1 యూనిట్ ఆఫ్ ఎల్లో రోజెస్ ఉంటాయి కదా, అంటే 1 యూనిట్ అంటే ఎన్ని? 3 ఎల్లో కలర్ రోజెస్. వాటిలో వాటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 3 ఫ్యాక్టోరియల్ వేస్ అకార్డింగ్ టు ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ తీసుకోవడం జరిగింది. So 3 factorial into 6 factorial is divided by 2. Next, second question adigindi enti? What is the second question? No two yellow roses are together. ఏ రెండు yellow color roses కూడా పక్క పక్కన ఉండకూడదు అంటున్నాడు. That is the condition.
So first we have to arrange 6 red roses in a garland in 5 factorial ways. Anje prasam. Garland lo actual ga ikkada 5 factorial kaadu 5 factorial divided by 2 factorial anje rayali garland kabatti. Five factorial is divided by two factorial ways lo raskochu. We can find six gaps between them. Enni gaps untayante six gaps untai. So manaku number of flowers enu unnai three flowers unnai three flowers number of flowers equal to 3. Number of gaps. Any gaps unnai? 6 gaps unnai. Flowers emo 3 yellow color flowers unnai. Gaps emo 6 gaps unnai. Veetlo veetini any ways lo arrange cheyochu. Arrangements. Number of arrangements. Equal to 6. P3 ఇన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అన్నాడు కదా దాని కూడా రాసుకోవాలి 5 ఫ్యాక్టోరియల్ ఇస్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ సో ఈ విధంగా ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు తర్వాత ప్రాబ్లం చూడండి ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇస్ అటెండెడ్ బై 3 ఇండియన్స్ 3 చైనీస్ 3 కెనడియన్స్ 2 అమెరికన్స్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ దెం అట్ ద రౌండ్ టేబుల్ సో దట్ డెలిగేట్స్ బిలాంగింగ్ టు ద సేమ్ కంట్రీ సిట్ టుగెదర్ ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతా ఉంది ఎవరెవరు అటెండ్ అయ్యారు ఇండియన్స్ చైనీస్ కెనడియన్స్ అమెరికన్స్ అటెండ్ అయ్యారు అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ దెం ఎట్ రౌండ్ టేబుల్ సో దట్ ద డెలిగేట్స్ బిలాంగింగ్ టు ద సేమ్ కంట్రీ సిట్ టుగెదర్ అంటే ఇండియన్స్ 3 పర్సన్స్ ఉన్నారు చైనీస్ 3 పర్సన్స్ ఉన్నారు కెనడియన్స్ 3 పర్సన్స్ ఉన్నారు అమెరికన్స్ 2 పర్సన్స్ ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంట్రీ పర్సన్స్ ని ఎన్ని కంట్రీస్ ఉన్నాయి 4 కంట్రీస్ ఉన్నాయి ఆ 4 కంట్రీ పర్సన్స్ ని 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు జనరల్ గా సర్క్యులర్ టేబుల్ అంటున్నాం కాబట్టి 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు దట్ ఇస్ 3 ఫ్యాక్టోరియల్ వేస్ ఇన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు అదే రాస్తాం ఇప్పుడు సెంటెన్స్ ఫార్మాట్ లో రాద్దాం Since the delegates belonging to the same country sit together. And then, first, we have to arrange the four countries. Four countries are India, China, Canada, and America. These four countries people round table arranges the 4 minus 1 factorial. 4 minus 1 factorial is nothing but 3 factorial. So, 3 factorial ways. అరేంజ్ చేయొచ్చు తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటి వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ద డెలిగేట్స్ బిలాంగింగ్ టు ద సేమ్ కంట్రీ సిట్ టుగెదర్ చూడండి సేమ్ కంట్రీ అన్నప్పుడు ఇక్కడ ఇండియన్స్ ఉన్నారు కెనడియన్స్ ఉన్నారు ఇంకెవరున్నారు చైనీస్ ఫైనల్ గా అమెరికన్స్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి 3 ఇండియన్స్ 3 చైనీస్ 3 కెనడియన్స్ 2 అమెరికన్స్ అంట ఇండియన్స్ ఏమో 3 కెనడియన్స్ 3 చైనీస్ కూడా 3 అమెరికన్స్ మాత్రం 2 ఉన్నారంట టోటల్ అరేంజ్మెంట్స్ రాసేసారు
Indians, Canadians, Chinese, Americans. రాసిన తర్వాత ఇండియన్స్ తీసుకున్నా. ఐఎమ్ టేకింగ్ ఇండియన్స్. ట్రేట్ త్రీ ఇండియన్స్ యాజ్ వన్ యూనిట్. వాళ్ళని ఒక యూనిట్గా కన్సిడర్ చేశారు. Now we can arrange Indians, we can arrange Indians among themselves. Ante varlo varani enni vesalo arrange cheyochu. Among themselves is ఎన్ని ఫ్యాక్ ఎన్ని వేసులు అరేంజ్ చేయొచ్చు అంటే త్రీ ఫ్యాక్టర్ల వేసులు అరేంజ్ చేయొచ్చు. ఓన్లీ ఇది ఇండియన్స్ మాత్రమే రాస్తాం. ఇదే విధంగా నౌ వీ కెన్ అరేంజ్ ఈసారి చైనీస్ రాస్తున్నాం. చైనీస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఏన్ చైనీస్ పీపుల్ కూడా ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళని త్రీ ఫ్యాక్టర్ల వేసులు అరేంజ్ చేయొచ్చు. త్రీ ఫ్యాక్టర్ల వేసులో అరేంజ్ చేయొచ్చు. అదేవిధంగా సేమ్ వీ హ్యావ్ టు అరేంజ్ కెనేడియన్స్. We have to arrange Canadians among themselves in three factorial ways. చూడండి నేను చెప్పిన సెంటెన్సెస్ చూడండి. త్రీ ఇండియన్స్ ని వాళ్ళలో వారిని త్రీ ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అదేవిధంగా త్రీ చైనీస్ పర్సన్స్ ని వాళ్ళలో వారిని త్రీ ఫ్యాక్టర్ల వేసులో అరేంజ్ చేయొచ్చు. అదేవిధంగా కెనడియన్స్ కూడా ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురిని కూడా వాళ్ళలో వారిని త్రీ ఫ్యాక్టర్ల వేసులో అరేంజ్ చేయొచ్చు. ఇది అరేంజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు? అమెరికన్స్ ఉన్నారు. సో ఐఎమ్ రైటింగ్ యాక్చువల్గా లాస్ట్ సెంటెన్స్లో రాయాలి, ఇక్కడ రాస్తున్నాం. సో ద అమెరికన్స్ can be arranged in వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి టూ ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాసుకోవచ్చు. దర్ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అంటే త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ అమెరికన్స్ టూ ఫ్యాక్టోరియల్ కదా, సో రైట్ టూ ఫ్యాక్టోరియల్. ఈ విధంగా ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాం. ఇట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ సాల్వింగ్ ద గివెన్ ప్రాబ్లం. తర్వాత ప్రాబ్లం చూడండి. Find the number of four letter words that can be formed using the letters of the word Ramana. Four letter words form cheyamantunnadu by using the letters Ramana. Ante ee Ramana ane dantlo ye letters aithe unnayo aa letters teeskunesi four letter words form cheyamantunnadu. Ilanti four letter word like R, M, N, A. ఆ ఫోర్ లెటర్ వర్డ్ అనేది మీనింగ్ ఫుల్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. సో ఏ విధంగా అన్నా రాసుకోవచ్చు అరేంజ్మెంట్. ఇది ఒక అరేంజ్మెంట్. ఇంకో అరేంజ్మెంట్ చూడండి, ఎం ఏ ఎన్ ఆర్, ఇట్ ఈస్ అనదర్ అరేంజ్మెంట్.
इंको अरेंजमेंट कावालंटे ई विधंगा रासुकोवच्चु आर ए एन एम सो ई विधंगा इलांटि अरेंजमेंट्स एन्नि वस्तायि अनेदि फाइंड आउट चेयमंटाडु वी हैव टू फाइंड द टोटल नंबर आफ् फोर लेटर वर्ड्स बै यूजिंग द वर्ड रमण सो आ विधंगा एन्नि वेस्लो अरेंज चेयोच्चो चूडंडि द गिवन वर्ड रमण हैज सिक्स लेटर्स चूँगी 1 2 3 4 5 6 सिक्स लेटर्स उन्नाई सिक्स लेटर्स इन विच देर आर थ्री एस आर अलाइक एंड द रेस्ट आर डिफरेंट थ्री एस आर अलाइक अंटे थ्री एस आर सेम एंड रेस्ट आर डिफरेंट अंटे रिमेनिंग लेटर्स अन्नी कूडा डिफरेंट आर एम एन डिफरेंट लेटर्स यूजिंग दीज सिक्स लेटर्स అంటే వాడిచ్చిన వర్డ్ ఏదైతే ఉందో యూజింగ్ ద సిక్స్ లెటర్స్ త్రీ కేసెస్ విల్ అరైజ్ టు ఫామ్ ఫోర్ లెటర్ వర్డ్స్ త్రీ కేసెస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఏంటి ఫస్ట్ కేస్ ఏంటంటే కేస్ వన్ ఆల్ డిఫరెంట్ లెటర్స్ మనం తీసుకునే లెటర్స్ అన్నీ కూడా డిఫరెంటే ఆల్ డిఫరెంట్ లెటర్స్ आर अने लटर ए लटर तीसुकुन्ना एम एन विधंगा तीसुकुन्ना अन्नी डिफरेंट लटर्स तीसुकुन्ना ए थ्री टाइम्स रिपीट अयिना सरे वन टाइम तीसुकुन्ना मनकु कावाल्सिंदि फोर लटर वर्ड काबट्टि फोर नाकु कावाल्सिन फोर लटर्स तीसेसुकुन्ना आर ए एम अंड एन ई टोटल आर ए एम एन नि एन्नि वेस्लो अरेंज चेयोच्चु ఎన్ని వేస్లు అంటే ఇవి నంబర్ ఆఫ్ లెటర్స్ ఫోర్ కదా ఉన్నాయి వాటిలో వాటిని ఎన్ని వేస్లు అరేంజ్ చేయొచ్చు ఫోర్ ఫ్యాక్టోరియల్ వేస్లు అరేంజ్ చేయొచ్చు చూడండి ఆల్ డిఫరెంట్ లెటర్స్ ఆర్ ఏఎంఎన్ సెన్స్ ఏ రిపీటెడ్ త్రీ టైమ్స్ ఏ అనేది త్రీ టైమ్స్ రిపీట్ అయింది బట్ వీ కన్సిడర్ ఓన్లీ వన్ టైమ్ మాత్రమే తీసుకున్నాం చెప్పాం కదా ఫోర్ లెటర్స్ ఉన్న వర్డ్ కావాలి फोर लेटर्स वर्ड इन फ्रेम चयचु यूजिंग द लेटर्स आर एम एन इंको अरेंजमेंट आर एम एन इंको अरेंजमेंट एम अनदर अरेंजमेंट एम एन आर ए विधा रास्कते एनी टोटल नंबर आफ् अरेंजमेंट्स एन वस्टे टोटल फोर फैक्टर अरेंजमेंट्स वस्ताई फोर फैक्टोरियल नथिंग बट 24 अरेंजमेंट्स वस्ताई एपड़ी अन्नी कूडा डिफरेंट लेटर्स तीसुकुंटे आल आर डिफरेंट अला काकुंडा टू लाइक लेटर्स ए एंड ए एंड टू आउट ऑफ आर एम एन इक्कड़ चूडंडी टू लाइक लेटर्स तीसुकुंटुन्ना एक्चुअल गा ए अनेदी थ्री टाइम्स रिपीट अयिंदी आई एम टेकिंग टू एस एज टुगेदर एंड अनदर टू फ्रम आर एम एन आर एम एन लो नुंची टू लेटर्स सेलेक्ट चेसुकोवाली सेलेक्शन काबट्टी इक्कड द सेलेक्शन आफ् द सेलेक्शन आफ् two letters the selection of two letters from capital letter r m n is the formula is 3c2
3 C2 అంటే మీకు నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని వస్తాయి అంటే 3 వేస్ వస్తాయి three ways two a's are together ani cheppanadu kada total letters enno ostai total number of arrangements total number of arrangements equal to enno untai arrangements 4 factorial untadi andro doubt ledhu Divided by 2 factorial. Now, what is the next case? 3 like A letters and 1 out of R, M, N. తీసుకున్నవి 3 like letters తీసుకున్నాం. ఇందులో R, M, N అనే ఓల్లో నుంచి ఒక లెటర్ తీసుకోవాలి మనం. Either R R M R N ఏదో ఒక లెటర్ తీసుకొని 4 లెటర్ వర్డ్ ఫ్రేమ్ చేయాలి 4 లెటర్ వర్డ్ ఫ్రేమ్ చేయాలి అది ఎన్ని వేస్ లో పాజిబుల్ ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్ 3 లైక్ లెటర్స్ అన్నాడు వీటిలో నుంచి 3 ఉన్నాయి కాబట్టి సెలక్షన్ సింపుల్ గా Selection equal to 3C1 అని చెప్పి రాశారు అంటే ఇక్కడ ఉన్న 3 లెటర్స్ లో నుంచి ఒక లెటర్ తీసుకునే దానికి ఛాన్సెస్ 3C1 వేస్ అని రాశారు 3C1 వేస్ ఇస్ నథింగ్ బట్ 3 వేస్ 3C1 అన్న 3 వేస్ అన్న ఒకటే Now, 1 out of R, M, N. This is arrangement type. 3 like letters are arranged. And name this letter save the one type. R and A letter this kuna, suppose. A and A, 3 times this kuna. This is one type of arrangement. This is M this kuna. M, A, and A. తర్వాత m కాకుండా n తీసుకున్నాం అనుకోండి సపోజ్ a రిపీటెడ్ 3 టైమ్స్ మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి వర్డ్ లో 3 లెటర్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ గా a లెటర్స్ ఏ ఉన్నాయి ఈ rmn లో ఏదో ఒక లెటర్ తీసుకోవాలి సో ఇలాంటి నంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని వస్తాయి The selection three ways. RMN లో నుంచి ఒకదాని సెలెక్ట్ చేయడం అంటే 3 ways అని చెప్పి అన్నా. మరి 4 letters word ఉన్నప్పుడు మనకు కావాల్సిన number of letters ఎన్ని వస్తాయి అంటే 4 factorial number of letters వస్తాయి. Into 3. It is the total number of arrangements.